హలో అండి, వెల్కమ్ టు సఖీ ద హబ్స్ ఆఫ్ కన్సీవీవ్స్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఈ ఎపిసోడ్లో నేను చూపించబోయే శారీస్ వచ్చి సెమీ మట్కా సిల్క్ శారీస్. ఇవన్నీ ప్రింటెడ్స్ ఉంటాయి విత్ బనారస్ బార్డర్స్తో అనమాట. ఇవన్నీ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఎట్ ద సేమ్ టైం కొంచెం లైక్ మనకు ప్యూర్ శారీస్ ఉంటాయి కదా, వాటి నుంచి ఇన్స్పైర్ అయిన శారీసే. జరీస్ కూడా నీట్గా ఉంటాయి, ప్రింట్స్ కూడా వెరీ వెరీ డీసెంట్గా ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ వైజ్ చాలా బాగున్నాయి. సో లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోయి శారీస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక జ్యువెలరీ పీస్ చూపిస్తాను. ఇది వచ్చి కంప్లీట్ హెవీ బ్రైడల్ పీస్ అండి, 1 గ్రామ్లో. మొత్తం అంతా కూడా చక్క మనకి మంచి ప్రాపర్ యాంటిక్ నక్షి ఫినిషింగ్ వచ్చింది విత్ కాసుమాల. ఇదంతా కొంచెం ఫ్యూజన్ జ్యువెలరీ టైప్ అనమాట. దానికి తగ్గట్టు కింద పికాక్స్ అండ్ పెండెంట్ వచ్చేసరికి మొత్తం అంతా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఇచ్చారు. చాలా అంటే చాలా చాలా బాగుంది, మీకు మంచి హెవీ బ్రైడల్ సెట్ అవుతుంది. దీనికి వచ్చి సేమ్ మ్యాచింగ్ జుంకీస్ ఇచ్చారండి. హోల్ సెట్ ప్రైస్ వచ్చి 8,000. మీకు నచ్చితే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసి, వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి వాట్సాప్ చేసి పర్చేస్ చేసుకోండి. నేను రేపు చేసుకున్న శారీ డీటెయిల్స్ చెప్తాను. నేను రేపు చేసుకున్న శారీ వచ్చి బేబీ లావెండర్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా చక్క మీకు ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. మధ్య మధ్యలో అంతా కూడా మనకి జెరీ ఓవెన్ బుట్టీస్ కూడా వస్తాయి. టూ సైడ్స్ కూడా వెరీ ఇంట్రికేట్ ఫ్లోరల్ బార్డర్ అండి. టూ సైడ్స్ చక్కగా క్రాస్ చెక్స్ వచ్చి దాని లోపల ఫ్లోరల్స్ వచ్చాయి. పైన వైపు వచ్చి అరౌండ్ 3 ఇంచెస్ బార్డర్, కింద దానికి డబల్ 6 ఇంచెస్ బార్డర్. చాలా బాగుంది, మంచి వైన్ కలర్ పళ్ళు. దీనికి కాంట్రాస్ట్ బ్రొకేట్ బ్లౌజ్ వచ్చిందండి. నెక్స్ట్ సారీ చూద్దాం. రావ్ మంచి చక్కగా వెరీ మంచి మింట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్. వెరీ అసలు కళ్ళకి ఎంత హాయిగా ఉందంటే మరి మైల్డ్ కలర్ అనమాట. చక్కగా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ అండి. దానిపైన జరీ బుటాస్ కూడా ఇచ్చారు. టూ సైడ్స్ సేమ్ ఇందాక మనం చూపించిన బార్డరే బట్ గ్రీన్ కలర్లో పళ్ళు. ఈ బ్లౌజ్ చూస్తే ఇప్పుడు నేను వేసుకున్న శారీ బ్లౌజ్ ఎలా ఉందని కూడా ఒక ఐడియా వస్తుంది. ఇలాగ కాంట్రాస్ట్ బ్రొకేట్ బ్లౌజెస్ వచ్చాయండి. సో దట్ మనం ఇంకో బ్లౌజ్ ఆప్షన్ కోసం వెతుక్కోకుండా ఇదే బ్లౌజ్ని మంచి చక్కగా మనకి నచ్చినట్టు మన కంఫర్ట్ తగ్గట్టు స్టిచ్ చేయించుకోవచ్చు. 5,995 స్కై బ్లూ విత్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ అండి. శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ విత్ జెరీ బూటీస్. బార్డర్స్ వచ్చేసరికి సేమ్ ఫ్లోరల్ బార్డర్స్ అండి, క్రాస్ చెక్స్లో చిన్న చిన్ని ఫ్లోరల్స్ అనమాట. పళ్ళు వచ్చి కడ్డీ పైన ఫ్లోరల్స్. బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ బ్రొకేట్ బ్లౌజ్, చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారండి. యూ కెన్ గో విత్ ద చక్క మంచి ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు, దీనికి బాగుంటుంది కూడా. 5,995. నెక్స్ట్ ఎల్లో విత్ ఎల్లో, లైక్ లైట్ వర్షన్ ఆఫ్ ఎల్లో విత్ ప్రాపర్ బ్రైట్ ఎల్లో కాంబినేషన్. ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ అండ్ గోల్డెన్ సిల్వర్ జరీ బూటీస్ కూడా వచ్చాయి. టూ సైడ్స్ వచ్చి వెరీ ఫైన్ ఫ్లోరల్ బార్డర్స్ అండి. పళ్ళు అండ్ బ్లౌజ్ 5,995. నెక్స్ట్ శారీ బేబీ పింక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ అండ్ జరీ బుటాస్, ఓవెన్ బుటాస్. టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి ఏమో ఫ్లోరల్ బార్డర్స్ అండి. పళ్ళు బ్లౌజ్ 5,995. నెక్స్ట్ చక్కటి ఆక్వా గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ రామా గ్రీన్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా మీకు మొత్తం ఫ్లోరల్ జాల్, ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింటెడ్ ఫ్లోరల్ జాల్ విత్ బుటాస్. టూ సైడ్స్ వచ్చి బార్డర్స్ అండి, ఫ్లోరల్ బార్డర్ క్రాస్ లైన్స్లో. పళ్ళు కడ్డీ పైన ఫ్లోరల్ బుటీస్ అనమాట పళ్ళులో. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ 5,995. నెక్స్ట్ శారీ పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా ఫ్లోరల్ జాల్ విత్ ఫ్లోరల్ బుటీస్ సేమ్. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ వేరియేషన్ అండి. మీకు ఎందుకంటే ఫ్రెష్ కలర్స్ రాగానే మీకు వీడియో చేసేస్తే చక్కగా ఆ కాంబినే మీకు ఏ కాంబినేషన్ లేదో అది చూస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఇది 5,995. నెక్స్ట్ ఇది వచ్చి మనకి సాటిన్ ఆర్గాన్జా అండి. యూజువల్గా ఆర్గాన్జాస్ కన్నా సాటిన్ ఆర్గాన్జాస్ ఫ్లోయీగా ఉంటాయి. ఇది వచ్చి ప్రాపర్ సాటిన్ బెనారసీ ఆర్గాన్జా. ఇది మొత్తం అంతా కూడా మనకి డల్ గోల్డెన్ జరీలో బుటాస్ వీవ్ చేశారు. శారీ అంతా కూడా మంచి ఎల్లో కలర్ పైన. బార్డర్ వచ్చేసరికి పైన ఇది 3 ఇంచెస్ బార్డర్ అండి. కింద వచ్చి 3 ఇంచెస్ బార్డర్తో పాటు దాని పైన మళ్ళీ చక్క ఇట్లా ఫ్లోరల్ వీవ్ చేశారు, బాగుంది. పళ్ళు అండ్ చక్కగా సెల్ఫ్ బ్లౌజ్. ఇది కూడా పెద్ద బ్లౌజే, చాలా చాలా బాగుంది బుటీస్తో బార్డర్తో. హెవీ బ్లౌజ్ ఇది. దీని ప్రైస్ వచ్చి 1,995. మంచి పీచ్ కలర్, నియాన్ పీచ్ కలర్ శారీ అండి. శారీ అంతా కూడా సేమ్ ఇందాక ఎల్లోలో చూపించినట్టు మొత్తం అంతా కూడా జామెట్రికల్ బూటీసే. బార్డర్ మాత్రం
చక్కగా ఇలా వీవ్ చేశారు. సెల్ఫ్లో కదా బోర్డర్స్ ఎంత పెద్దగా వచ్చినా ఇబ్బంది ఉండదు. పళ్ళు అండ్ సేమ్ బుటీస్ బ్లౌజ్ 1995. నెక్స్ట్ ఎల్లో శారీ అండి, ప్రాపర్ ఎల్లో శారీ అంతా కూడా మనకి చక్కగా జరీ బుటాస్ వచ్చి దాని లోపల థ్రెడ్ వీవ్ కూడా చేశారు. టూ సైడ్స్ వచ్చేసరికి ఈక్వల్ బార్డర్స్ అండి, అరౌండ్ 5 ఇంచెస్ 4 ఇంచెస్ బార్డర్ అనమాట. చక్క దాంట్లో కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది జరీతో పాటుగా. పళ్ళు అండ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్, దీని ప్రైసింగ్ వచ్చి 1995 ఓన్లీ. లైట్ పీచ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. దానిపైన ఆ లైట్ కలర్ పైన చక్క డార్క్ కలర్ థ్రెడ్ వీవ్ చేసేసరికి బుటా మధ్యలో చక్క ప్రామినెంట్గా కనపడుతుంది అనమాట. ఆ బుటా మొత్తం అంతా చాలా మంచి ఆప్షన్ ఇది శారీ అయితే మొత్తం అంతా. బుటాస్ కూడా ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటంటే మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అంటే లోపల వచ్చేసరికి గ్యాప్ ఎక్కువ రాలేదు, మొత్తం మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ సేమ్ డిస్టెన్స్ అనమాట. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్, పళ్ళు అండ్ బ్లౌజ్ 1995. నెక్స్ట్ శారీ మింట్ గ్రీన్ అండి. శారీ పైన మనకి ఆ థ్రెడ్ ఓవెన్ వచ్చి బ్లూ, ఎల్లో అండ్ పింక్ కలర్ వచ్చింది చక్కగా. శారీ అంతా గోల్డెన్ జరీ బుటాస్ విత్ టూ సైడ్స్ వచ్చేసి మంచి ఈక్వల్ బార్డర్ పైన మళ్ళీ మల్టీ కలర్ థ్రెడ్ ఓవెన్ విత్ జరీ ఆల్ ఓవర్ జరీ ఫ్లోరల్ జాల్. పళ్ళులో కూడా మనకు అలాగా మల్టీ కలర్ బుటాస్ వచ్చాయి ఆల్ ఓవర్ లాగా. బ్లౌజ్ 1995, వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. మంచి పీచ్ ఇది కూడా, వెరీ డీసెంట్ పీచెస్లా. శారీ అంతా కూడా మనకి జామెట్రికల్ ఫ్లోరల్స్ అనమాట, మొత్తం అంతా ఈక్వల్గా గోల్డెన్ జరీలో టూ సైడ్స్ సేమ్ జామెట్రికల్ బార్డర్సే వచ్చాయి. పళ్ళు చెక్స్ పళ్ళు, బ్లాక్స్ పళ్ళు, బ్లౌజ్ విత్ బూటీస్ 1995 ఓన్లీ. నియాన్ ఎల్లో సేమ్ దానిపైన చూడండి, పీచ్ పైన చాలా సెటిల్గా కనిపించింది కదా, దీనిపైన చూడండి కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది జరీ. సో మొత్తం అంతా కూడా క్లోజ్ వీవింగ్ అండి, టూ సైడ్స్ వచ్చి జామెట్రికల్ బార్డర్సే. పళ్ళు బ్లౌజ్ 1995, సీ బ్లూ. శారీ అంతా కూడా చక్క సేమ్ జామెట్రికల్ ఫ్లోరల్స్, టూ సైడ్స్ ప్రాపర్ జామెట్రికల్ బార్డర్. పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ బాగుందండి, వీటికి చక్క ఈ బ్లౌజ్లే పేరప్ చేసుకుంటే బాగుంటుంది. 1995 గ్రీన్ చాలా బాగుందండి, గ్రీన్ యాపిల్ గ్రీన్, మంచి యాపిల్ గ్రీన్ ఇది. శారీ అంతా కూడా బుటీస్ వచ్చి టూ సైడ్స్ జరీ బార్డర్స్, మొత్తం అంతా మోనోటోన్ అనమాట. పళ్ళు బ్లౌజ్ 1995. ఇప్పటి వరకు పేస్టల్స్ చూసాం కదా, మంచి ప్రాపర్ మ్యాట్ షేడ్స్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇదంతా మనకి ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ అండి, అది కూడా క్లోజ్ వీవ్లు, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ వీవ్ అని చెప్పొచ్చు దీన్ని. బుటీసే కానీ కనెక్టింగ్ అనమాట. సో ఇది ఏ కైండ్ ఆఫ్ ఆల్ ఓవర్ శారీ, అది కూడా డల్ జరీ, చాలా డల్ జరీ. మనకి యూజువల్గా సెమీలో ఏంటంటే జరీని బట్టి మేము, కానీ మేము ప్రజెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా జరీ క్వాలిటీ కూడా చాలా చూసి చూసిగా చేస్తాం అనమాట, ఎందుకంటే మనకు ఆ బ్రైట్నెస్ రాకుండా అలాగా. సో శారీ అంతా కూడా ప్రాపర్గా చక్కగా బుటాస్ అన్నీ కూడా క్లోజ్గా ఇచ్చినా కూడా మనకి ఎక్కడ ఆ ఎబెట్టు ఫీలింగ్ లేకుండా నీట్గా ఉంది. టూ సైడ్స్ బార్డర్స్ ఈక్వల్ బార్డర్స్ అండి విత్ జామెట్రికల్ ఫ్లోరల్స్తో. పళ్ళు అండ్ సెల్ఫ్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ బార్డర్ 1995. ఈ చీర నాకు చాలా నచ్చేసింది, చాలా బాగుంది. చక్క మంచి టీల్ బ్లూ అండి, శారీ అంతా కూడా ఎంత నీట్గా కనబడుతుందో చూడండి. శారీ టూ సైడ్స్ వచ్చేసి ఈక్వల్ బార్డర్స్ అనమాట, కానీ కింద వైపు ఏంటంటే బార్డర్ పైన ఇలా మళ్ళీ ఆల్ ఓవర్ జాల్ చేశారు ఫ్లోరల్ జాల్. పళ్ళు అండ్ బ్లౌజ్ 1994. దీని డ్రేప్ కూడా బాగుందండి, లైక్ నుంచునేటట్లేదు. నెక్స్ట్ వచ్చి మనకి పౌడర్ గ్రే, దాంట్లోనే మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ క్రాస్ లైన్స్ అండ్ మొత్తం అంతా కూడా జాల్ అనమాట. మధ్య మధ్యలో ఒక బుటా ఫిల్లింగ్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ విత్ డైమండ్స్ అండ్ ఫ్లోరల్స్తో. పళ్ళు బ్లౌజ్ 1995. నెక్స్ట్ పీచ్ అండి, కొంచెం బ్రైట్ పీచ్ ఇది కూడా అంతే. క్రాస్ లైన్స్, క్రాస్ చెక్స్ విత్ మధ్యలో ఫిల్లింగ్ ఇచ్చారు. టూ సైడ్స్ వచ్చి ఫ్లోరల్ బార్డర్స్, పళ్ళు అండ్ బ్లౌజ్ 1995. ఇది వచ్చి చినియా ఫ్యాబ్రిక్ వచ్చిందండి, టిష్యూ చినియా ఫ్యాబ్రిక్ వచ్చింది. మనకి మొత్తం అంతా కూడా దీనిపైన అంతా కూడా మోటివ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, డిఫరెంట్ ఫ్లోరల్స్ అనమాట. టూ సైడ్స్ వచ్చి
పేస్లీస్ వచ్చాయి బార్డర్లో. బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ అండి. శారీ వచ్చేమో సీ గ్రీన్, దానికి కాంట్రాస్ట్ పింక్ బార్డర్స్ వచ్చాయి. అంటే లైక్ ఫ్లోయ్ చాలా, అంటే లైక్ డ్రేప్ చాలా బాగుంది శారీది. ఫినిషింగ్ చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్, దీని ప్రైసింగ్ డీటెయిల్స్ చూద్దాం. 1895. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ అండి. దీంట్లో కూడా సేమ్ బుటీసే, టూ సైడ్స్ కూడా బార్డర్లో వచ్చేసరికి పేస్లీస్ అండ్ లీవ్స్ అండి. ఇది కొంచెం లైట్ పింక్ ఇందాక కన్నా పళ్ళు ఇది. దీని బ్లౌజ్ చక్క మంచి బ్రొకేట్ బ్లౌజ్, 1895. నెక్స్ట్ గ్రీన్ విత్ సీ గ్రీన్ విత్ పింక్ అన్నమాట, డార్క్ వర్షన్ ఆఫ్ సీ గ్రీన్. సో దీనికి పింక్ వచ్చేసరికి పైన చిన్న బార్డర్ వచ్చింది, కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, జిగ్జాగ్ లైన్స్ అండ్ స్పేడ్ లీవ్స్తో. మధ్యలో బుటీస్ కూడా చాలా క్లోజ్గా వచ్చాయండి. దాంట్లో వచ్చేసరికి పింక్ అండ్ జరీ మిక్స్ ఉంది, పింక్ థ్రెడ్ అండ్ జరీ మిక్స్ చేశారు. పళ్ళు బ్లౌజ్, బ్లౌజ్ కూడా బాగుందండి, 1895. ఐవరీ విత్ పింక్ కలర్ కాంబినేషన్. వీటిలో పింక్ బార్డర్స్ కామన్గా వచ్చినట్టున్నాయి, చాలా బాగుంది. మొత్తం అంతా శారీ అంతా కూడా బుటీజే. టూ సైడ్స్ వచ్చి పేస్లీస్ వచ్చిన బార్డర్ అండి, నీట్గా ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్, 1895. మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అండి, చక్కగా ఉంది శారీ. చక్క మంచిలో మధ్యలో ఏంటంటే మస్టర్డ్ పైన పింక్ కదా, బాగా ఎలివేట్ అయి కనపడుతుంది. టూ సైడ్స్ కాంట్రాస్ట్ పింక్ బార్డర్స్. పళ్ళు అండ్ బ్లౌజ్, 1895 రూపీస్ ఓన్లీ. సో ఈ బ్యూటిఫుల్ శారీస్లో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి కదా, వాటిలో మీకు ఏవి నచ్చినా ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన ఉన్న మన నెంబర్కి వాట్సాప్ చేసి పర్చేస్ చేసుకోండి. యాక్చువల్లీ మీకు సంబంధించిన ఈ స్టోర్కి కానీ మిగిలిన అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వాట్సాప్ నెంబర్ కిందే ఉంది. మీరు స్టోర్ని విజిట్ చేయాలంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ క్వైరీస్ ఆ నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు. దీనికి సంబంధించిన అయితే వాట్సాప్ చేసి కనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.